హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం సాధించాలి ఎలా అయినా సరే అని పట్టుదలతో చదివి ఎదురు చూసే వాళ్ళకు మాత్రం ఇది ఒక సూపర్ ఛాన్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ అంటే ఇందులో పోస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల కోసం ఆరు వందల ఎనభై రెండు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది సో ఇది గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలే కానీ తేలిక తీసేయద్దండి ఒక ఐదేళ్ళు సర్వీస్ చేస్తే మీరు పోస్ట్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్గా లేదా పోస్ట్మెన్ మెయిల్ గార్డ్గా మీరు సర్వీస్లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఎగ్జామ్ రాసి చిన్న ఎగ్జామ్ రాసి డిపార్ట్మెంట్ ఎగ్జాము లేదంటే మూడేళ్ళు సర్వీస్ చేస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా మాములుగా మనకు విడుదలవుతూ ఉంటాయి కదా నోటిఫికేషన్లు ఎంటీఎస్ నోటిఫికేషన్లు సో అలా మనము జీడిఎస్ నుంచి ఎంటీఎస్గా మూడేళ్ళ తర్వాత చిన్న ఎగ్జామ్ రాసి డిపార్ట్మెంట్ ఎగ్జామ్ మనమైతే ప్రమోషన్ పొందొచ్చు ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు దీనికి ఈ జీడిఎస్ ఎగ్జామ్ ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మనని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట ఇది ఆటోమేటెడ్ జనరేటర్ లిస్ట్ అనమాట మనుషులు ఎవరు తీయరు మాన్యువల్గా ఏం ఉండదు సో మీ మార్క్స్ అన్నీ కూడా వాళ్ళు సిస్టమ్స్కి ఇచ్చేస్తారు సో అందులో షార్ట్ లిస్ట్ చేసి సో వాళ్ళకు వచ్చి ఉన్న పోస్టులకు ఎంతమంది వచ్చారో సో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో మీరు అప్లై చేసి గమ్మునుంటే చాలండి ఇంకేం అవసరం లేదు మీరు సెలెక్ట్ అయితే మీకు లెటర్ వస్తుంది సో మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని జాయిబ్లో జాయిన్ అయిపోవచ్చు ఇంతటి మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉద్యోగాల గురించి సో అందరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ పిక్చర్ని బాగా గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ సర్వీస్ ఏజ్ అని ఇచ్చారు సో లాస్ట్ నుంచి చూద్దాం ఎంటీఎస్కి మనకు ఎలిజిబిలిటీ సర్వీస్ ఏముండాలి అంటే జీడిఎస్ హూ జాయిన్డ్ యాజ్ అన్ ఆర్ బిఫోర్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందు కానీ సో అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో జనవరి రెండు వేల ఇరవై నాటికి సో ఎంటీఎస్గా వాళ్ళకు ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ పెట్టి అదే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్గా అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఉండాలి వీళ్ళు రెండు వేల పదహైదు కంటే ముందు లేదంటే రెండు వేల పదహైదో తేదీ జాయిన్ అయిన వాళ్ళు ఐదేళ్ళు కంప్లీట్ చేసుకున్నట్లయితే రెండు వేల ఇరవైకి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్గా మనము జాబ్లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఏజ్ వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకు యాభై ఏళ్ళు ఓబీసీ వాళ్ళకు యాభై మూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐ యాభై ఐదేళ్ళు ఇక్కడ ఎంటీఎస్కి నో అప్పర్ ఏజ్ లిమిట్ ఓకేనా ఎటువంటి ఏజ్ అయినా పర్లేదు అనమాట ఇక పోస్ట్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ సో ఇక్కడ దీనికి కూడా ఏంటంటే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే పోస్ట్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్గా మనము ప్రమోషన్ పొందొచ్చు చిన్న ఎగ్జామ్ పాస్ అయిపోయి కాకపోతే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు పోస్ట్ అసిస్టెంట్కి అలాగే పోస్ట్మెన్ మెయిల్ గార్డు కూడా ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఏంటి తేడా అసన్ కంటే ఈ పోస్ట్ మెన్ గార్డ్కి ఏజ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు యాభై ఏళ్ళ వరకు ఉన్నా కూడా మీరు ఎలిజిబులే అనమాట అదే పోస్ట్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్కి అయితే ముప్పై సంవత్సరం వరకే ఓపెన్ కేటగిరీకి ముప్పై ఏళ్ళు ఓబీసీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ముప్పై ఐదేళ్ళు ఇది తేడా ఓకేనా మిగతా సర్వీస్ అయితే ఐదేళ్ళు కంప్లీట్ చేసుకుంటే మీ వయసు బట్టి మీకు పోస్ట్ అసిస్టెంట్ కానీ స్టార్టింగ్ అసిస్టెంట్ కానీ ఇంకా ఎక్కువ వయసు ఉన్నట్లయితే పోస్ట్ మెన్ మెయిల్ గార్డు సో మ్యాక్సిమం అందరికీ కూడా ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నా వీడియో చూసే మాక్సిమము సో వాళ్ళు జాయిన్ అయిపోతే సో మీకు ఈజీగా మీరైతే మంచి ప్రమోషన్స్ అయితే పొందొచ్చండి ఎందుకంటే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి మనకు భలే విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలంటే అది జీడిఎస్గా జాయిన్ అయిపోతే మీ మార్క్స్ బట్టి జాబ్ వస్తుంది దీనికి సో అప్పుడు మీకు ఏంటంటే ఈజీగా మనము ఒక మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ అయితే పొందొచ్చు సో ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాము ఫ్రెండ్స్ మనకు ఈ నోటిఫికేషన్ అనేది హర్యానా సర్కిల్ నుంచి రావడం జరిగింది హర్యానా సర్కిల్ అని కానీ బెంబెలెత్తిపోవద్దండి ఎందుకంటే అక్కడ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ హిందీ అనమాట టెన్త్ క్లాస్ వరకు హిందీ చదివి ఉంటే మీ సబ్జెక్ట్ అయ్యి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి నో ప్రాబ్లమ్ లోకల్ లాంగ్వేజ్ హిందీనే అక్కడ సో మీకు అఫీషియల్గా మీ సర్టిఫికేట్స్లో హిందీ అయితే చదివి ఉండాలి మీరు సో ప్రతి ఒక్కరికి టెన్త్ క్లాస్లో హిందీ అయితే ఉంటుందండి ఇంకా మాకు హిందీ మాట్లాడడం రాదు కదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నేర్పిచ్చేస్తుంది ఆ లోకాలిటీ అవన్నీ కూడా సో మనకు కావాల్సింది మ్యాండేటరీ లోకల్ లాంగ్వేజ్లో మనం పాస్ అయ్యి ఉండాలన్నమాట సర్టిఫికేట్ పరంగా ఓకేనా సో ఇక మీరు చూసుకున్నట్లయితే హర్యానా సర్కిల్కి ఎవరు పే చేస్తారని మాత్రం మాట్లాడొద్దండి ఎందుకంటే మనకు జాబ్ కావాలి మాక్సిమం ఇటువంటి దూరం దూరంగా ఉండే సర్కిల్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఎక్కువ ఉంటారు ఒకవేళ మీరు పోస్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సో కాబట్టి మీరు ఏం ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోండి ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయాలి ఇది ఆల్రెడీ మనకు విడుదలైంది నోటిఫికేషన్ సో మనకి ఏంటంటే ఎక్స్టెండ్ చేశారండి సో ఆరవ తారీఖు ఆగస్టు ఆరవ తారీఖు నుంచి ఆగస్టు పన్నెండవ తారీఖు వరకు మళ్ళీ డేట్ ఇచ్చారు ఇల్లు ఇంకా అప్లై చేసుకోండి అని చెప్పేసి అందుకోసం ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేయద్దండి ఓకేనా ఇక్కడ మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంకా గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు శాలరీ చూసినట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి మినిమం ఫోర్ అవర్స్ డ్యూటీ ఉన్న జాబ్లో మీరు జాయిన్ అయినట్లయితే సో మీకు పన్నెండు వేల రూపాయలు శాలరీ వస్తుందండి అది మీరు ఫైవ్ అవర్స్ డ్యూటీ ఉన్నట్లయితే మీకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ డాక్ సేవక్ కానీ మినిమం ఫోర్ అవర్స్ జాయిన్ అయితే మీరు టెన్ థౌసండ్స్ రూపీస్ శాలరీ వస్తుంది ఫైవ్ అవర్స్ అయితే పన్నెండు వేల రూపాయలు వస్తుంది జస్ట్ ఫోర్ అవర్స్ లేదా ఫైవ్ అవర్స్ మనం జాబ్ చేయాలి తర్వాత మనం ఏ జాబ్ చేసుకున్నా నో ప్రాబ్లం ఏజ్ చూసినట్లయితే మనకు ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నలభై ఐదేళ్ల వరకు ఓబీసీ వాళ్ళకైతే ఇంకా మూడేళ్ళు అంటే వాళ్ళకి దగ్గర దగ్గర నలభై మూడేళ్ల వరకు వయసు అహత ఇచ్చారనమాట ఇంకా టెన్త్ క్లాస్ దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఓకేనా కంపల్సరీ సబ్జెక్ట్స్ అండి ఇవి ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరిలో ఉంటాయన్నమాట ఇక కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ సో మనకి హిందీ అంతో ఇంతో వచ్చి ఉంటుంది అనర్గలంగా ఎవరికి రాదు కానీ మీకు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేయరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే మీరు అప్లై చేస్తారు సిస్టమే జనరేటెడ్ మీ మార్క్స్ బట్టి మీకు జాబ్ ఇస్తుంది సో కాబట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనకేంటంటే ఏ రాష్ట్రానికి ఏ లాంగ్వేజు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అఫీషియల్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉండే అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ఈ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునేది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్ కదా మేము తెలుగు ఉంది కదా మాకు తెలుగు ఉంటే చాలే అనుకుంటారు కానీ తప్పండి సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏ రాష్ట్రానికి ఏది అఫీషియల్ లాంగ్వేజ్ అని లిస్ట్ పెట్టారనమాట సెవెంత్ పాయింట్ చూసినండి హర్యానా హిందీ అనమాట సో కాబట్టి అందుకోసం ఈ నోటిఫికేషన్ చెప్తున్నాను మీకు మనకు టైం ఉంది ఇంకా ఇక దీనికి అప్లై చేయాలంటే ఇంకొక అదన పర్హత ఏం కావాలంటే టెన్త్ క్లాస్తో పాటు అరవై రోజుల డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్ కోర్సు మీరు ఏదైనా చేసి ఉండాలి ఇది ప్రైవేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ మీరు అరవై రోజుల డ్యూరేషన్ కలిగింది రెండు నెలల పాటు మీరు కంప్యూటర్ కొ ట్రై కోర్స్ అనేది చేసి ఉండాలి సో మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ అదైనా మీరు పెట్టచ్చు ఇక మీకు జాబ్ వచ్చిన తర్వాత రెసిడెన్స్ ఆడే ఏర్పరచుకోవాలని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట సో ఇక మనకు సైక్లింగ్ తొక్కిచ్చు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి మనకి ఉద్యోగాలకు మీరు ఫోటోలు కూడా చూసి ఉండొచ్చు సో మనకు సైకిల్ అనేది పెట్టారు అక్కడ ఇక మనము ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత లక్ష రూపాయలు అయితే సెక్యూరిటీ డిపాజిట్గా అక్కడ చేయవలసి ఉంటుంది అనమాట సో అది ఏం ప్రాబ్లం లేదండి మనకు మనకు తర్వాత రిటర్న్ రావడం జరుగుతుంది సో సెక్యూరిటీ డిపాజిట్ జస్ట్ ఎందుకంటే మనం పల్లెల్లో పనిచేస్తూ ఉంటాం మనకు కొన్ని వీళ్ళు ఇస్తారు సీలు అవన్నీ ఇస్తారు కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇక మనం చూసినట్లయితే ఈ ఉద్యోగాలకి మనకు సెలక్షన్ క్రైటీరియా మీకు చెప్పాను ఆటోమేటిక్ జనరేటర్ లిస్ట్ అని వీళ్ళు కూడా అది చూడండి సెలక్షన్ విల్ బి మేడ్ యాజ్ పర్ ది ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఓకేనా సో ఇక్కడ మనకు ఎటువంటి మాన్యువల్ అయితే ఉండదు ఎవరి సిఫార్సులు అట్లా టైం అనమాట ఇది చాలా జెన్యున్గా వచ్చే జాబ్స్ మామూలుగా మనకి ఇంతకుముందు ఎనిమిది ఆరు విడుదలైంది ఏడు ఏడుకి క్లోజ్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆగస్ట్ ఆరవ తారీఖు నుంచి మనకు ఆగస్టు పన్నెండవ తారీఖు వరకు టైం ఇచ్చారు కింద నేను లింక్ ఇస్తాను అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు ఫీజు అయితే వంద రూపాయలు ఉంటుందండి మనకు ఓకేనా ఫీజు వంద రూపాయలు అది ఓన్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు ఇంకా ఫీమేల్స్కి వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా ఫీజు ఉండదు వాళ్ళకు చాలా ఈజీగా వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వివరాలు మీకు అర్థమైందనుకుంటున్నాను షేర్ చేయండి వీడియోని ఖచ్చితంగా అలాగే లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే